మెగాస్టార్ చిరంజీవి తమన్నా కీర్తి సురేష్ కాంబినేషన్ లో మన మెహర్ అన్న దర్శకత్వంలో తమిళ్ ఓల్డ్ మూవీ అయిన వేదాలం సినిమాకి రీమేక్ గా వచ్చింది బోళాశంకర్. మన మెహర్ అన్న దర్శకత్వంలో వచ్చిన సినిమా బోళాశంకర్ యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ప్రీమియర్ షోలు అయితే కంప్లీట్ చేసుకుంది. అక్కడ ఉన్న మన తెలుగు ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బోళాశంకర్ సినిమా రివ్యూ ఒకసారి చూస్తే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా 90% వరకు కామెడీ సీన్స్ ఏ ఉన్నాయట. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ అక్కడక్కడ ఓవర్ ద టాప్ అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ని బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా ఇంటర్వెల్ కి వచ్చేసరికి మంచి ఎమోషన్స్ తో భారీ ట్విస్ట్ అయితే పోస్ట్ ఇంటర్వెల్ సీన్ కి వచ్చింది. ఆ ట్విస్ట్ కూడా మన తెలుగు వాళ్ళు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా ఇంటర్వెల్ టైం కి వచ్చే భారీ యాక్షన్ సీన్ మాత్రం మన ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఇంటర్వెల్ టైం కి మెహర్ రమేష్ మెగాస్టార్ లోని ఊర మాస్ ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. ఇంకా ఈ సినిమా సెకండ్ హాఫ్ సినిమాలో ఉంది సింగిల్ స్టోరీ లైన్ అయినప్పటికీ స్టోరీ మొత్తాన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అయితే రివీల్ చేసేసారు. ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ సీన్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ హాఫ్ లో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తక్కువ అని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్ లో కీర్తి సురేష్ మరియు మెగాస్టార్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎమోషనల్ కంటెంట్ కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ లో వచ్చే యాక్షన్ సీన్ బోళాశంకర్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి. మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. జనరల్ ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకి హిట్ టాక్ అయితే వచ్చింది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే స్క్రీన్ మీద మిల్కీ బ్యూటీ సాంగ్ అయితే బాగానే ఆకట్టుకుంది. మిగిలిన సాంగ్స్ అన్ని కూడా సినిమాకి మైనస్ అయ్యాయి. ఎలివేషన్ సీన్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్స్ బోళాశంకర్ కి మెయిన్ హైలైట్ అయింది. ఇంకా మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ 5 సినిమాలతో కంపేర్ చేస్తే ఆయన స్టైలిష్ లుక్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అయింది. యాక్షన్ మరియు ఎమోషన్ సీన్స్ లో మాత్రం విశ్వరూపం చూపించారు. ఇంకా కీర్తి సురేష్ కూడా తనదైన స్టైల్లో బాగానే ఆకట్టుకుంది. సుశాంత్ ఉన్నంత సేపు కూడా తనదైన స్టైల్లో బాగానే మెప్పించాడు. బోళాశంకర్ సినిమాకి మరో మేజర్ హైలైట్ ఎవరైనా ఉన్నారు అంటే అది తమన్నా అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో తమన్నా ఉన్న సీన్స్ అన్ని కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కామెడీ సీన్స్ అక్కడక్కడ ఓవర్ ద టాప్ అయినప్పటికీ మన తెలుగు ఆడియన్స్ కి బాగానే నచ్చేసింది. మరికొన్ని నిమిషాల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి షో స్టార్ట్ అవబోతున్నాయి. బోళాశంకర్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.